ఇంజనీరింగ్ పట్టభద్రులు, ఎస్పెషలీ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ పట్టభద్రులకు శుభవార్త. టీఎస్పిఎస్సి శుభవార్త అందించింది. అలాంగ్ విత్ గణేష్ వినాయక చవితి సందర్భంగా మన కేసీఆర్ సార్ అందరినీ ఆనందంలో ముంచేశారు. భారీగా ఇంజనీరింగ్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ ప్రెస్ నోట్ను రిలీజ్ చేశారు. సో ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఆఫ్ తెలంగాణ ఫార్మేషన్ తర్వాత ఇంత భారీగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పోస్టుల భర్తీ వెరీ గ్రేట్ ఈవెంట్. అండ్ అట్ ది సేమ్ టైం స్టూడెంట్స్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఇంజనీరింగ్ అండ్ రీసెంట్గా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన విద్యార్థులకు అనుగుణంగా ప్రెస్ నోట్ కొద్దిగా లేట్గా డిలే చేస్తూ రిలీజ్ చేశారు. సో దట్ వాళ్ళు కూడా ఈ జాబులకు ఎలిజిబుల్ అయ్యేటట్టు చేశారు. సో ఇట్స్ ఎ గ్రేట్ న్యూస్, ఇట్స్ ఎ హ్యాపీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే దిస్ ఇస్ ద ప్రెస్ నోట్ రిలీజ్డ్ ఆన్ 3rd 9th. 1540 పోస్టుల కోసం ఈ ప్రెస్ నోట్ AEE పోస్టుల కోసం ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ అన్ని గజిటెడ్ ర్యాంక్ పోస్టులు అనమాట. మీరు గ్రీన్ పెన్ అఫీషియల్గా వాడచ్చు. గ్రీన్ పెన్ వాడాలంటే మన ప్రొసీజర్ ప్రిపరేషన్ ఉంటుంది. ఆ ప్రిపరేషన్ కొద్దిగా గట్టిగా ప్రిపేర్ అయ్యారంటే చాలు. యూ నీడ్ టు maximize your preparation and minimize your other activities. Definitely you can target the achievement, target the goal. వివరాల్లోకి వెళ్తే ప్రెస్ నోట్ 3rd September రిలీజ్ చేశారు. అండ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 22 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేస్తారట. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఈజ్ 14th October. డీటెయిల్డ్ నోటిఫికేషన్స్ అంటే ఏ డిపార్ట్మెంట్లో ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏం కథ, వాట్ ఇస్ ద సిలబస్ అండ్ ఎన్ని పేపర్స్ ఉన్నాయి, ఆన్లైన్ పేపరా ఆఫ్లైన్ పేపరా, క్యాలిక్యులేటర్ అలౌడా నాట్ అలౌడా, అన్ని డీటెయిల్స్ను 15th September ఇంజనీర్స్ డే కానుకగా రిలీజ్ చేస్తున్నారు. యూ కెన్ సీ ద నోటిఫికేషన్ ఇన్ టీఎస్పిఎస్సి వెబ్సైట్, tspsc.gov.inలో చూడండి. అండ్ ఇఫ్ యూ గో టు ద అదర్ డీటెయిల్స్, ఇవి మన పోస్టుల వివరాలు డైరెక్ట్లీ ప్రెస్ నోట్ నుంచి తీశాను. AEE పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో మిషన్ భగీరథ కింద 302 పోస్టులు భారీగానే ఉన్నాయి. అండ్ దెన్ PR&RD డిపార్ట్మెంట్, డైరెక్ట్ PR&RD పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 211. ఇవన్నీ దాదాపుగా పంచాయతీరాజ్ కింద పనిచేస్తాయి. మోస్ట్ ఆఫ్ ది జాబ్స్ ఆర్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ టౌన్స్ అండ్ ఆల్. Even some posts, few posts are there in Hyderabad level also. Next is MA and UD. Public health kinda 147, almost 147 vacancies unnayi. Idi next tribal welfare department lo 15 postlu and irrigation and CAD 704 vacancies unnayi. Ivi powerful jobs anamata. ఇరిగేషన్ క్యాట్ డిపార్ట్మెంట్ అంటే పవర్ఫుల్. ఇప్పుడు చాలా వర్క్స్, అన్ని వర్క్స్ భయంకరంగా జరుగుతున్నాయి కంపేర్ టు ద ప్రీవియస్ గవర్నమెంట్స్ అండ్ ఆల్. ఇప్పుడు ప్రజెంట్లీ అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోనూ ఎస్పెషలీ తెలంగాణ రీజియన్లో ఒక్క ఇంజనీర్ కూడా ఖాళీగా లేడు. అందరూ ఆల్రెడీ జాబ్ చేస్తున్న ఇంజనీర్లందరికీ చాలా వర్క్స్ ఉన్నాయన్నమాట. అందరూ బిజీగా ఉన్నారు, చాలా రిక్వైర్మెంట్ ఉంది, అందుకని భారీగా భర్తీలు చేస్తున్నారు. చాలా డెవలప్మెంట్ జరుగుతోంది. వాటన్నింటికి కావాల్సిన విధానంగా యాజ్ పర్ ది వేకెన్సీస్ అవైలబుల్ ఈ లిస్ట్ ఇచ్చారు. సో I&CAD సివిల్లో 320 ఉన్నాయి చూడండి. అపార్ట్ ఫ్రమ్ సివిల్, మెకానికల్ ఇంజనీర్స్ కూడా 84 ఉన్నాయి. అండ్ అగ్రికల్చరల్ ఇంజనీర్స్ 100 ఉన్నాయి. మెకానికల్ I&CAD గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో 3 ఉన్నాయి. AEE సివిల్ తెలంగాణ R&Bలో 145 ఉన్నాయి. అండ్ ఎలక్ట్రికల్ కూడా తెలంగాణ R&Bలో 13 పోస్టులు ఉన్నాయి. టోటల్ 1540 వేకెన్సీస్. ఇఫ్ యూ క్లాసిఫై యాజ్ పర్ ది డిపార్ట్మెంట్, ద స్పెషలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, సివిల్ వాళ్ళకు 1140, భారీ వేకెన్సీస్. నెక్స్ట్ ఎలక్ట్రికల్ వాళ్ళకు 213, అది కూడా ఎలక్ట్రికల్ వాళ్ళకు మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో 213 అంటే వెరీ గుడ్ వేకెన్సీస్. అపార్ట్ ఫ్రమ్ టీఎస్ జెన్కో ట్రాన్స్కోలో కూడా వాళ్ళకు పోస్టులు పడబోతూ ఉన్నాయి. సో ఏడబ్ల్యూ మెకానికల్ 87 పోస్ట్, అగ్రికల్చర్ వాళ్ళకు కూడా 100 పోస్టులు ఇచ్చారు. సో సివిల్ ఇంజనీర్స్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ వేకెన్సీస్. ఈవెన్ మెకానికల్ కూడా మంచి ఛాన్స్, మంచి అవకాశం. చూస్తే అన్ని ఏడబ్ల్యూ పోస్టులే. శాలరీ మాత్రం చాలా మంచి శాలరీ, మంచి ఫ్రూట్ఫుల్ శాలరీ. ఆఫ్టర్ ది లేటెస్ట్ పే రివిజన్స్, స్టార్టింగ్ బేసిక్ పే 54,220 అంటే వెరీ గుడ్ శాలరీ. మీరు ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో ఇప్పుడు మీరు క్యాంపస్ సెలక్షన్స్ తోటి జాయిన్ అవుతే 3 లక్షలు 4 లక్షలు పర్ ఇయర్ ఇస్తున్నారు. అంటే 30-40 వేల కన్నా ఎక్కువ ఇవ్వట్లేదు. ఇక్కడ బేసిక్ శాలరీ ఇట్ సెల్ఫ్ 54,220. అండ్ చూడండి, అంటే మీరు ఏడబ్ల్యూ లెవెల్లోనే ప్రమోషన్ లేకుండా కంటిన్యూ అయినా కూడా ఈ లెవెల్కి ఎండ్ అవుతారు. అది మన ప్రజెంట్ సినారియో. వెరీ గుడ్ శాలరీస్, అస్సలు డోకానే లేదు. కానీ కష్టపడాలి. ఒక జస్ట్ బ్రేకప్ తీసుకుంటే, జస్ట్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్, బేసిక్ శాలరీ 54,220, దానిలో డియర్నెస్ అలవెన్స్ అరౌండ్ 17.3 నడుస్తోంది ఇప్పటికీ. అండ్ హెచ్ఆర్ఏ బేస్డ్ అపాన్ ద పాపులేషన్ ఆఫ్ ది ఏరియా వేర్ యు ఆర్ వర్కింగ్ మినిమం 11 నుంచి 24%. అండ్ దెన్ సిటీ అలవెన్స్ ఓన్లీ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ సిటీ లిమిట్స్లోనే ఉంటుంది. ఫర్ హైదరాబాద్, మీకు హైదరాబాద్లో పోస్ట్ వస్తే దిస్ ఇస్ ద బ్రేకప్. చూడండి, దిస్ ఇస్ ద టోటల్ అవాల్యుమెంట్స్ పర్ ఇయర్. జస్ట్ ఫస్ట్ మంత్ శాలరీ ఇంత వస్తుందన్నమాట మీకు. వెరీ వెరీ హ్యాపీ న్యూస్. ఇంత రావాలి అంటే మీకు జస్ట్ ఈ కమింగ్ 3-4 మంత్స్ బాగా కష్టపడాలి, చాలా కష్టపడాలి. कुछ पाने के लिए कुछ करना पड़ता है, हार्ड वर्क करना पड़ता है. నెక్స్ట్ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చాడు 18 to 44. ఎవరైనా 18 yearsకే ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారనుకోండి ఆన్ స్పెషల్ గ్రౌండ్, దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్. బట్ జనరల్గా మామూలు మనుషులకు ఏజ్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యేసరికి 21 years వస్తాయి. కాబట్టి 21 to 44 years వరకు మీరు, ఒకవేళ ఇంతకుముందు ఎక్కడైనా సాఫ్ట్వేర్లో కానీ ఏదైనా అబ్రాడ్లో కానీ వెళ్ళి సెటిల్ అయ్యి నెగ్లెక్ట్ చేశారనుకోండి, అండ్ ఇఫ్ యు ఆర్ రీచింగ్ అరౌండ్ 44, మీరు కూడా ఎలిజిబుల్. ఓకే. అండ్ క్వాలిఫికేషన్స్ అండ్ ఆల్, ఫైనల్ క్వాలిఫికేషన్స్, ఫైనల్ నోటిఫికేషన్ ద ఇంజనీర్స్ డే రోజు ఇస్తారు. దానిలో ఒకసారి మనం క్రాస్ చెక్ చేద్దాం, తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. సో జస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. మన నోటిఫికేషన్ డేట్కు మీకు సర్టిఫికెట్ ఉండాలి. సో ఫైనల్ ఇయర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇంతవరకు ఏ సర్వీస్ కమిషన్లోనూ ఫైనల్ ఇయర్స్కు ఎలిజిబిలిటీ ఇవ్వలేదు. ఈ నోటిఫికేషన్లో కూడా ఇవ్వకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి, పేపర్ 1 జనరల్ స్టడీస్ ఎలా ఉంటుంది, పేపర్ 2 ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుందా లేదా అనేవన్నీ మన మెయిన్ నోటిఫికేషన్లో 15th రోజు చూద్దాము. సో మనకు ఈ హ్యాపీ న్యూస్, మీరు ఎక్కడెక్కడో ఉంటారు, చాలామంది జస్ట్ ఫైనల్ ఇయర్ జస్ట్ కంప్లీట్ చేస్తుంటారు. మీరు, మీకు ఆ జాబ్ వాల్యూ తెలియకముందునే జాబ్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే జస్ట్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయి జస్ట్ డిగ్రీ చేతిలోకి వచ్చిన వాళ్ళు సబ్జెక్ట్ వైజ్ వెరీ స్ట్రాంగ్గా ఉంటారు. మీరు కొద్దిగా ఈ 3-4 నెలలు జనరల్ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే యూ విల్ బీ ద టాపర్. టాప్ లిస్ట్లో ఉంటే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ప్రమోషన్స్ కూడా ఆ లిస్టు ప్రకారం, ఆ మెరిట్ లిస్టు ప్రకారం మీకు ముందు వస్తాయన్నమాట. సో సపోజ్ 1 person ఈజ్ టాప్ number 1 అండ్ ది అదర్ ఈజ్ లాస్ట్. అంటే ప్రమోషన్స్ ఫస్ట్ number 1 ర్యాంక్ వచ్చిన వాడికి ముందు ప్రమోషన్ ఇస్తారు. ఆ ఆర్డర్లో ముందుకు వెళ్తూ ఉంటాయన్నమాట. సో కాబట్టి ట్రై టు సెక్యూర్ మ్యాక్సిమం మార్క్స్. ఇంటర్వ్యూ కూడా ఉంటుందా లేదా అనేది మొత్తం మనకు ఇంకా క్లారిటీ లేదు. వీ నీడ్ టు వెయిట్ అప్ టు 15th. అండ్ ఈవెన్ మీరు ఈ మధ్య సబ్జెక్టుగా టచ్ లేకుండా చాలా కాలం వేరే జాబ్ చేస్తూ అలా ఆగిపోయినా కూడా అంతగా కష్టపడాల్సిన పని లేదు. ఎందుకంటే మన టీఎస్పిఎస్సి ఏడబ్ల్యూ క్వశ్చన్స్ లెవెల్ చాలా తక్కువగా ఉంటుంది, గేట్ లెవెల్ కన్నా చాలా తక్కువగా ఉంటుంది, ఈవెన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కన్నా చాలా తక్కువగా ఉంటాయి, చాలా తక్కువగా ఉంటాయి. మీరు ఏడబ్ల్యూ కోసం పెద్ద యుద్ధం చేయాల్సిన పని లేదు. చిన్న ఫండమెంటల్స్ అండ్ చిన్న ఫార్ములాలు, కొన్ని స్పెసిఫికేషన్స్ మీరు నేర్చుకోగలిగితే చాలు. సో మీకు ఇప్పుడు కావాల్సింది ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎలా అప్లై చేయాలి, వీటి కోసం యూ కెన్ గో త్రూ ద ఏస్ అకాడమీ వెబ్సైట్. మన ఆఫ్లైన్ క్లాస్ రూమ్ క్లాసెస్ నడుస్తున్నాయి, వేరియస్ బ్యాచెస్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. ఆ బ్యాచ్ షెడ్యూల్ కోసం మీరు ఒక్కసారి వెబ్సైట్ చూడండి. మన రికార్డెడ్ వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. ఎక్కడో చాలా దూరంగా పనిచేస్తున్న వాళ్ళకు, లేకపోతే కొంతమంది అబ్రాడ్లో ఫిక్స్ అయిపోయి ఉంటారు వాళ్ళకు, వాళ్ళందరూ క్లాసెస్ హైదరాబాద్కు వచ్చి క్లాస్ రూమ్లో అటెండ్ అవ్వడం కష్టమవుతుంది. మీరు యూ కెన్ గో ఫర్ ది రికార్డెడ్ క్లాసెస్. రికార్డెడ్ క్లాసెస్ కూడా విత్ ఫుల్ క్లారిటీ, విత్ ఫుల్ ఫండమెంటల్స్. ఆఫ్లైన్ క్లాసెస్ ఎలా ఉంటాయో ఆన్లైన్ కూడా అలానే ఉంటాయి. సో యూ కెన్ సబ్స్క్రైబ్ టు ఏస్ ఆన్లైన్ ఆల్సో. సో మీకు ఆ వివరాల కోసం మీరు ఒక్కసారి ఈ వెబ్సైట్ను చూడండి. ఈ వెబ్సైట్లో బ్యాచెస్ వివరాలన్నీ మీకు తెలుస్తాయి. ఒక్కసారి మీరు డిసైడ్ అయ్యారనుకోండి, నేను రాయాలి, నేను జాబ్ కొట్టాలి, నేను ముందుకెళ్ళాలి అనుకున్నారంటే మీకు ఒక సపోర్ట్ అవసరం. సో ఫర్ దట్ సపోర్ట్ గో త్రూ. మీకు అనుగుణంగా, మీకు కావలసిన రకంగా, మీకు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ తీసుకోండి. సో ఏస్ అకాడమీ విల్ గివ్ యూ ఫుల్ సపోర్ట్. మీరు ఇంతకుముందు చరిత్రలో మీ ప్రీవియస్ సీనియర్స్ కానీ రిలేటివ్స్ని కానీ అడిగితే, వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేస్తుంటే వాళ్ళని అడగండి. అరౌండ్ 80 to 90% ఆఫ్ ది ప్రీవియస్ స్టూడెంట్స్ విల్ బీ ఏస్ అకాడమీ స్టూడెంట్సే ఉంటారు. కావలసి ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో మై ఫైనల్ సజెషన్ ఈజ్, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఒకవేళ వీలైతే మీరు ఏదైనా చిన్న ఉద్యోగాలు చేస్తుంటే ఒక లాంగ్ లీవ్ పడేయండి. ఎందుకంటే కొన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. లాంగ్ లీవ్ పడేసి స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చదవలేదనుకోండి, పక్కన వాడు అరే వీడు చదవలేదు కదా నేను కూడా ఆగుదామని అనుకోడు, వాడు ముందుకెళ్ళిపోతాడు. ఫైనల్లీ ఇట్ ఈస్ ఆల్ కంపారిజన్. మనకన్నా ముందు ఎంతమంది వెళ్తున్నారు అనేది ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్, చాలామంది ఎగ్జామ్ రాస్తారు. రాసిన ప్రతివాడు, అంటే అప్లై చేసిన ప్రతివాడు రాయాల్సిన పని లేదు. రాసిన ప్రతివాడు ప్రిపేర్ అయి రాయడు. హార్డ్లీ ఒక 10% to less than 10% ఆఫ్ ద పీపుల్ విల్ బీ సీరియస్లీ రైటింగ్ ద పేపర్ విత్ ప్రిపరేషన్. అంటే కాంపిటీషన్ చాలా ఉంది. ఏజ్ లిమిట్ 44 వరకు ఇచ్చారని మీరు కంగారు పడాల్సిన పని లేదు. అందులో చదివి ప్రిపరేషన్ తోటి, ప్రాపర్ ప్రిపరేషన్ తోటి ఎగ్జామ్ రాసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీరు కూడా అందులో ఒకరిగా ఉండేలాగా చూసుకోండి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో విల్ కంటిన్యూ విత్ ది అదర్ వీడియోస్ అండ్ ఆల్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. పర్చేజ్ ఎ గ్రీన్ పెన్. గ్రీన్ పెన్ పక్కన ఉంచుకొని దాన్ని మోటివేషన్గా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.